ప్రకాశం జిల్లా ఏపాలెంలో అమర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏపీసీసీ సభ్యులు మేడబలిమి వెంకటేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళవారం నాడు మరి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి జవాన్లు 20 మంది అతి దారుణంగా మరి చైనా సైనికుల చేత మరి చంపబడ్డారు. మరి కేంద్ర ప్రభుత్వం మోడీ మరి దీనికి సమాధానం ఏమిటో మరి చెప్పాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. మరి గత 70 ఏళ్ళుగా మరి సైనికులను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మోడీ 6 ఏళ్ళల్లో మరి ఎన్ని పర్యాయాలు మరి జవాన్ల మీద దాడులు మరి జరిగాయో మరి వారి మీద ఎంతమందిని మరి హతమార్చారో మరి మనం ప్రజలమంతా చూస్తూనే ఉన్నాం. మరి 20 మంది జవాన్లు మరి చనిపోతే మరి వారికి దాని సమాధానం చెప్పకుండా ఎందుకు మోడీ గారు మౌనం వహిస్తున్నారో తెలియాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. ఈరోజు దేశ సరిహద్దుల్లో భారతదేశం కోసం 135 కోట్ల ప్రజానీకాన్ని కాపాడటానికి సైనికులు వాళ్ళు చలనక ఎండనక వాననక రేయనక పగలనక తిండినక తిండి లేక ఇల్లు లేక నిద్ర లేక ఎన్నో ఇబ్బందులు పడి మన దేశ ప్రజల రక్షణకై వాళ్ళు కవచాల్లా ఉన్నటువంటి ఈ సైనికులను మరి 20 మంది ఈరోజు మరి మొన్న మంగళవారం నాడు చనిపోతే దానికి ఇంతవరకు ప్రధాని మోడీ గారు ఎలాంటి దానికి సమాధానం ఇవ్వకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి రాహుల్ గాంధీ గారు మరి భారతదేశం కోసం మరి వీరి జవాన్ల కోసము మరి ఎంతో ఆయన మరి నిందిస్తున్నప్పటికీ ఆ నిందదాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా మరి కేంద్రంలో మరి చోటం చూస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. మరి 135 కోట్ల ప్రజానీకాన్ని కాపాడుతున్న ఈ జవాన్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.